ఇవాళ మేమేదో ఉద్దర ఇచ్చేసాం ఆ హెలికాప్టర్లో మాకు కాదు ఫోటోలు కావాల్సింది 55,000 అడగాలంట లేకపోతే 47,725 కోట్లు అడగాలంట సిగ్గు లేకపోతే సరి 55,000 కోట్ల 655,656 కోట్లకే చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ కమిటీలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో ఫిబ్రవరి 2019లో అనుమతి తీసుకొస్తే మీరు ఏ విధంగా 47,000 ఒప్పుకుంటారు మీ సాయిరెడ్డి ట్వీట్లు పెట్టాడు 2 ఏళ్ల క్రితమే మా జగన్ బాబు ప్రధానమంత్రి గారిని ఒప్పించాడు మీరేమే చేశామని గొప్పలు చెప్పుకోమాకండి మేము ప్రధానమంత్రి గారిని ఒప్పించేశాం 55,000 కోట్లు శాంక్షన్ అయిపోయినాయని కూడా సాయిరెడ్డి చెప్పాడు మంత్రి చెప్పాడు ముఖ్యమంత్రి డబ్బా కొట్టుకున్నాడు మళ్ళీ ఇవాళ 55,000 కోట్లు కాకపోతే 47,000 కోట్లను అడుక్కురండి ఏంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి 28 మంది ఎంపీలను పెట్టుకొని పోలవరం ప్రాజెక్టుకి నిధులు తెచ్చుకోలేకపోతున్నారంటే ఇంతకన్నా అసమర్థ తద్దమ్మ తెలివి తక్కువ చేతగాని ప్రభుత్వం ఈ దేశంలో ఉంటుందా ఈ దేశంలో ఇంత చేతగాని ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడగలేకపోతున్నాడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు సిబిఐ ఈడి కేసులు భయమా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు 26 నెలలుగా ఎందుకు ముసుగు కూర్చున్నారు ఇవాళ గుర్తుకొచ్చిందా ప్రత్యేకవాద ఇవాళ గుర్తుకొచ్చినాయి ఆ పోలవరం అంచనాలు మంజూరైపోయాయన్నారు సాధించుకొచ్చామన్నారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు చాలామందిని కలిసి వచ్చారు ఏం సాధించారు ఏం అడిగారు మీరు పెట్టిన మెమోరాండాలు మీరిచ్చిన కాగితాలు మీడియాకి ఇచ్చే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా చెప్పండి సమాధానం చెప్పండి చూడండి ఇవాళ పోలవరం కార్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడు 913 కోట్లతో జీవోఆర్టీ నెంబర్ 134 పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా చేసి జీవోఆర్టీ నెంబర్ 134 ద్వారా 913 కోట్లు ఖర్చు పెడతారంట ఈ లిఫ్ట్ 15 ఏళ్ళు మెయింటైన్ చేస్తారంట ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు 2022కి కాలువల్లో నీళ్ళు వచ్చేది ఈ పోలవరం లిఫ్ట్ ద్వారా నీళ్ళెత్తిపోసి 15 ఏళ్ళు మెయింటైన్ చేయడానికి ఒక జీవో ఇచ్చారు రివర్స్ ట్రెండింగ్ ద్వారా ఇచ్చారా డైరెక్ట్గా ఇచ్చారా -26%తో ఇచ్చారా లేదా మొన్న ఇచ్చిన 900 కోట్లకి -2%తో ఇచ్చారా అసలు ఏం జరుగుతూ ఉంది పోలవరం డ్యాంలో అసలు ఈ పోలవరం లిఫ్ట్ ఎందుకు వచ్చింది ఎందుకు డయాఫ్రమ్ వాల్ని సంగనాకి ఇచ్చారు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఎప్పుడు మొదలు పెడతారు స్పిల్వేలో వేయాల్సిన కాంక్రీట్ ఎంత స్పిల్ ఛానల్లో వేయాల్సిన కాంక్రీట్ ఎంత ఎప్రో ఛానల్లో తీయాల్సిన మట్టి ఎంత పైలట్ ఛానల్లో చేయాల్సిన పనులేంటి ఏం 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 పనులు పెండింగ్ ఉన్నాయి నిర్వాసితులకు ఎప్పుడు ఇళ్లలో పంపిస్తారు 90 హ్యాబిటేషన్లో ఇవాళ 50 గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి జగన్ రెడ్డి గారు మీ హెలికాప్టర్ను పంపించండి 50 గ్రామాల పోలవరం నిర్వాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెట్ల మీద పుట్ల మీద గట్ల మీద ఆకాశం కళ్ళే చూస్తూ ఉన్నారు మీకు అక్కడ పోలవరం డ్యామే కనపడింది చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలవరం డ్యామే కనపడింది
పోలవర నిర్వాసితులు కనబడలా. వంద అడుగులు ఎక్కడ కిరణం పెట్టుకోవాలో చూసుకున్నావు. లేదా పేరెంట్ ఆలపల్లి దగ్గర 800 కోట్లు పెట్టి గెస్ట్ హౌసులు కట్టుకునేదే కనపడింది తప్ప మీకు 100,000 నిర్వాసిత కుటుంబాలు కనపడలేదు. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కేంద్ర గెజెట్లో బోర్డుల్లోకి ఎందుకు తీసుకెళ్లారు? జిఆర్ఎంబి బోర్డులోకి ఎందుకు వెళ్ళింది? పోలవరం పవర్ ప్రాజెక్ట్ సంఖ్య నాకు ఇచ్చేశారు. నాడు నేడు నాడు మీ అయ్యా జరుగుతున్న స్పిల్వే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు 2009లో క్యాన్సిల్ చేయటం వల్ల పవర్ ప్రాజెక్ట్ కంబైన్డ్గా పిలిచి పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామనే దుర్బుద్ధితో ప్రీ క్లోజర్ చేస్తే నాడు పోలవరం పనులు ఆగిపోయాయి. 2009లో ఆగిపోయిన పనులు 2013 ఏప్రిల్కి అయినాయి. 4 సంవత్సరాలు పోయినాయి. సుమారు 3,500 కోట్లు ప్రభుత్వం మీద భారం పడింది నాడు. అది చూపించండి. నేడు 2019లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనుల మీద బురద జల్లాలని పీటర్ కమిటీ చేసి 1,000 కోట్ల తప్పు జరిగిందని పనులు ఆపేసి క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి -26%కి ఒకే కాంట్రాక్టర్ని పిలిచి పనులు కట్టబెట్టి మళ్ళీ ఇవాళ 900 కోట్లు -2% మళ్ళీ ఇవాళ 913 కోట్లతో పోలవరం లిఫ్ట్ పెడతా ఉన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని లిఫ్ట్ ప్రాజెక్టుగా చేసి రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు. 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ వచ్చే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టులో ఆషామాషిగా మీ ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి వీల్లేదు. ఇవాళ కూడా మీరిచ్చిన సమాచారంలో దగ్గర దగ్గర 18,000 కోట్ల దాకా పనులయ్యాయి. నా దగ్గర ఉన్న సమాచారం జూన్ 1వ వారం 845 కోట్లు సమాచారంకు చట్టద్వారం వచ్చింది. కనీసం సమాచారం కూడా బయటపెట్టే దమ్ము లేదు మీకు. ఆ 845 కోట్లలో కేవలం డ్యామ్ సైట్లో 445 కోట్లు ఖర్చు పెట్టారు. నిర్వాసితులకి ఇచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్లో 150 కోట్లలో నిన్న కూడా పోలవరం నిర్వాసితులు, మీ ఎమ్మెల్యే, మీ అనుచరులు, కొంతమంది తప్పుడు అధికారులు దోచుకున్న డబ్బు 100 కోట్ల దాకా చేతులు మారాయి. డాక్యుమెంట్స్తో సహా తెచ్చిచ్చారు. మొన్నే మా పట్టాభి డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేశాడు. భద్రాచలం HDFC బ్యాంక్లో 10 గంటలకి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. 11 గంటలకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు భద్రాచలంలో. 1 గంట కల్లా డబ్బులు డ్రా చేశారు 2 కోట్లు. మళ్ళీ వాళ్ళ కొన్ని కోట్లకి పోలవరం నిర్వాసితులు కాగితాలు తెచ్చిచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడకుండా నిన్న డ్యామ్ సైట్కి వెళ్ళిన వాళ్ళంతా ఎందుకు నోళ్లు మెదపకుండా మూసుకొని వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు 71% చేశారని చెప్పడానిక చెప్పలేకపోయారా? 11,573 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పడానికి నోరు రాలేదా? లేదో మేము ఖర్చు పెట్టింది 845 కోట్లు అని సిగ్గుపడ్డారా? దేనికి మాట్లాడలేకపోయారు? దేనికి మీడియాను కట్టడి చేశారు? ఎందుకు మీడియా ముందుకు రాలేకపోయారు? మంత్రి రాలేకపోయాడు, ముఖ్యమంత్రి రాలేకపోయాడు, అధికారులు రాలేకపోయారు. పోలవరం నిర్వాసితులు డ్యామ్ సైట్ దగ్గరికి వస్తూ ఉంటే 100 మంది పోలీసులను పెట్టి వాళ్ళని డ్యామ్ దగ్గరికి రాకుండా మీకు చెప్పనివ్వకుండా మీకు తెలియ మీకు అడిగే ప్రయత్నం కూడా వాళ్ళని దగ్గర రానియకుండా ఈ దుర్మార్గమైన చర్యలు నిన్న
చేశారు. ఇదిగోండి మీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ 26 జూన్ 2019 విజయసాయి రెడ్డి పెట్టాడు. పోలవరం అంచనాల ఆమోదం. ఇటువంటి తప్పుడు వ్యక్తులు, ఇటువంటి బాధ్యత లేని వ్యక్తులు, ఇటువంటి ఏటు ముద్దాయిలు ఎంతో బాధ్యతారాహిత్యంగా పోలవరం అంచనాల ఆమోదం నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధాన్ని కలిసినప్పుడు కోరారు. దానికి స్పందనగానే 55,548 కోట్లు సవరించిన అంచనాకి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని మేము డప్పు కొట్టుకోవద్దని మరి విజయసాయి రెడ్డి 2019 జూన్ 26న డబ్బులు శాంక్షన్ అయినాయని చెప్పుకున్నాడు.